డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. మన ఇంటికి బంధువులు వచ్చారనుకున్నాం, ఒక 2 రోజులు ఉందాం అనుకున్నారు. ఈ 2 రోజుల్లో మీరు వాళ్ళని అద్భుతంగా ట్రీట్ చేశారు. సమయానికి భోజనం, వాళ్ళని పట్టించుకోవడం, వాళ్ళు ఎక్కడికైనా సిటీలో తిరగాలనుకుంటే వాళ్ళకి అన్ని రకాలైన ట్రాన్స్పోర్టేషన్ కల్పించడం, వాళ్ళ బాగోగులు చూడడం, దగ్గరుండి బాగా చూసుకున్నారు. చూసుకుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫుల్లీ కంటెంట్మెంట్. ఇంకో 2 రోజులు ఉండండి అంటే ఉంటారా ఉండరా? ఉంటారండి. మన ఆలోచనలు బంధువులు లాంటివి. ఆలోచనలను ఎంత ఎంటర్టైన్ చేస్తే అవి అంత మెదడులో నిండిపోతాయి. బా, ఈ ఆలోచనలను ఊరికే అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చని బంధువులు ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు 4 రోజులు ఉందామని వచ్చిన వాళ్ళని 2 రోజుల్లో నుంచి ఎలా పంపించాలో తెలియదండి పంపాల్సిన వాళ్ళకి. తెలుసు అంటే వాళ్ళు పంపించాలనుకుంటే వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ అవసరాలని గుర్తించకుండా ఉంటే చాలు, ముందుగానే వెళ్ళిపోతారు. సో బంధువులు అనేటి మన ఆలోచనలు, మన ఆలోచనలు మీరు ఎంత పట్టించుకుంటే, ఎంత గౌరవిస్తే, దానికి ఎంత అటెంటివ్గా వాటిని పట్టించుకుంటే, ఎంత అటెన్షన్ ఇస్తే వాటికి, అవి అంత నిలబడిపోతాయి. సో ఆలోచనలను ఎప్పుడైతే మనం పట్టించుకోలేదో అవి వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. వాళ్ళు ఎందుకు మైండ్ఫుల్నెస్కు దీనికి సంబంధం అంటే, మన బ్రెయిన్, మన వయసు పెరిగే కొద్దీ అనేక రకాల ఆలోచనలతో తిరుగుతూ ఉంటాయి, ఎక్కడా ఒక చోట నిలబడవు. పైగా ఏదైనా ఆలోచన వచ్చిందంటే దాని మీద కొంచెం తీవ్రంగా ఆలోచించామా, ఆ ఆలోచన నిలబడిపోతుందంటే. అయితే ఈ మైండ్ఫుల్నెస్ ఏం నేర్పిస్తుందంటే, గతంలోకే లేదా భవిష్యత్తులోకో కాకుండా వర్తమానంలో ఎలా జీవించాలో చెప్పేది మైండ్ఫుల్నెస్. అసలు ప్రస్తుతం మీరు చేస్తున్న పని ఏంటో, దాన్ని మీరు ఆస్వాదిస్తున్నారా లేదా అని చేసేది. ఇప్పుడు ఇందాక మనం ఫీడ్బ్యాక్లో విన్నాం, కొంతమంది ఆ కారు తీస్తున్నప్పుడు ఆ వాసన కానీ, ఆ టచ్ కానీ, ఆ భావం కానీ, ఇవన్నీ మైండ్ఫుల్నెస్. వాళ్ళందరూ ఆస్వాదించారు, విజువలైజేషన్లోనే ఆస్వాదించారు. అవును, దురదృష్టవశాత్తు ఏంటంటే మనం రియల్గా కూడా ఆస్వాదించలేకపోతున్నాం. నిజంగా మీరు కారులో కూర్చున్నా, నిజంగా మీరు ఆనందం అనుభవిస్తున్నా, వాటి ఫీలింగ్ సెన్సేషన్ కూడా మనం మర్చిపోయాం. ఎందుకంటే పళ్ళు తోముకుంటూ ఏం ఆలోచిస్తాం, ఇవాళ టిఫిన్ ఏంటి, ఆఫీస్కి వెళ్ళి ఏం చేయాలి, ఇవాళ ఏమేమి పనులు ఉన్నాయి అని ఆలోచిస్తాం. టిఫిన్ చేస్తుండగా పోనీ టిఫిన్ గురించి ఆలోచిస్తారా? ఆఫీస్కి వెళ్ళిపోవాలి లేదా బిజినెస్కి వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటే, ట్రావెల్ చేస్తుంటే మనం వెళ్ళిపోగలమా లేదా, ఏమవుతుంది ఈ రోజనే ఆలోచిస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి ఆలోచిస్తాం. కాలేజీ చదువులు అయిపోయిన తర్వాత, అరే కాలేజీ చదువులు, స్కూల్ చదువులు చాలా బాగుండేవి కదా, మంచి రోజులు కదా అని అంటారు. చిన్నప్పుడేమో ఎప్పుడెప్పుడు పెళ్ళవుతుందా, ఎప్పుడెప్పుడు పెద్ద అవుతామా ఆలోచిస్తారు. సో ఎప్పుడు ఉన్న స్థితిని గురించి, ప్రస్తుతం గురించి, వర్తమానం గురించి ఆలోచించే ఆలోచన చాలా తక్కువ మనకి. మన మనసు ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటుంది గతంలోకి, భవిష్యత్తులోకి. అయితే వర్తమానంలో మనం ఉంటున్న ఫీల్ని, ప్రతి ఫీల్ని ఎలా ఆస్వాదించాలి అని చెప్పేదే మైండ్ఫుల్నెస్. ఈ మైండ్ఫుల్నెస్ ద్వారా యాక్చువల్ జీవించడం అంటే అదే. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీరు భోజనం చేస్తున్నారు, భోజనం చేస్తే కొంతమంది నేను చూశాను, ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటూనే ఏదైనా ఒక ఐటెం రుచి చూస్తూనే వాళ్ళకి ఇస్తే వెంటనే కాసేపు ఇట్లా కళ్ళు మూసుకొని ఇందులో ఏమేమి కలిపారంటే అని చెబుతారు. అవును. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దే ఫీల్ ఇట్. అవును. అండ్ దే ఎంజాయ్ ఇట్. చాలా బాగుంది, చాలా బాగుందో వాళ్ళ అనుభవం ఏదో ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది మీరు చేతికి ఇచ్చిన టప్ 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 3 లాగించేసుంటారు, అయిపోయింది, మామూలుగానే చేయి కడుక్కుని వెళ్ళిపోతారు. అసలు ఏం తిన్నావు, ఎలా ఉంది, అసలు నీ నాలుక ఈ రుచి ఆస్వాదించిందా, ఆర్ యూ ఎంజాయింగ్ ఆర్ నాట్, ఈ విషయం తెలియకుండా పోతే మనిషి ఏంటంటే బతకడానికి జీవించడానికి ఉన్న తేడాదే. ఎలాగైనా బతకవచ్చు, కానీ జీవించాలంటే మీ పంచేంద్రియాల్లో ప్రతి అవయవం నుంచి మీరు పొందే అనుభూతిని అనుభవించకపోతే ఆ జీవితం జీవిస్తున్నట్టు కాదు. ఎస్. సో మైండ్ఫుల్నెస్ అనేది మనకు చాలా అవసరం. స్ట్రెస్ను తగ్గిస్తుంది, అనవసరమైన ఆలోచనలను తగ్గిస్తుంది. మైండ్ఫుల్నెస్ అనేది ఒక రకమైన మెడిటేషన్. స్వీట్గా ఉంది సార్ వెంటనే. ఈ మెడిటేషన్లో కూర్చున్న తర్వాత మనిషి తను ఏం చేస్తున్నా ప్రతి అనుభూతిని శరీరం అందుకుంటుంది, ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం జీవితంలో ప్రతి క్షణాన్ని. అలా కాకుండా మెకానికల్ లైఫ్ ఉంటుంది. మెకానికల్ లైఫ్ అంటే చేసామా, కొంతమంది ఉంటారు చూసారా, భోంచేద్దాం అంటే ఓ పని అయిపోతుంది భోంచేస్తే పోలా. అవును. సో ఓ పని అయిపోతుందని భోంచేస్తారు, ఏ పని అయినా సరే అలా ఓ పని అయిపోతుందని చేసేవన్నీ ఆస్వాదించకుండా చేసేవి. వాళ్ళకి ఈ మైండ్ఫుల్నెస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్పృహతో కలిగి ఉండడం అనేది ఉంది ప్రతిదీ. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం,
చిన్న విషయం. షూర్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ నా. చెవులు ఎంత పవర్ఫుల్లో చూద్దాం. నేను చెప్తున్న మాటల్ని జాగ్రత్తగా వినండి. ఈ గదిలో నా మాటలు కాకుండా ఇంకా ఏ శబ్దాలు వినిపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించండి. కాస్త దూరం మనసు ప్రయాణిస్తుంది. నీ శరీరం చుట్టూ కాకుండా కాస్త దూరం తలుపును దాటి వెళ్తే ఖచ్చితంగా ఈ బయట నుంచి ఏ శబ్దాలు వినిపిస్తున్నాయో ట్రై టు లిజన్ టు దట్ అండ్ పే అటెన్షన్. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వినాలి. ఈ గది బయట నుంచి వచ్చే శబ్దాలు ఇంకాస్త మనసు ప్రయాణం దూరం చేస్తుంది. ఈ గది దాటి వీధిలోకి, మన ఆఫీస్ దాటి వీధిలోంచి ఏవైనా శబ్దాలు వస్తున్నాయేమో కాన్సన్ట్రేట్ చేయండి. మీ బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. వింటున్న ప్రతి శబ్దము చాలా జాగ్రత్తగా క్యాప్చర్ చేస్తుంది. ఇంకాస్త దూరం వీధి దాటి దూరం నుంచి ఏవైనా చాలా లీలగా వినిపించే శబ్దాలు యువర్ ఇయర్స్ కెన్ క్యాప్చర్. మీ చెవులు చాలా జాగ్రత్తగా పసిగట్టగలుగుతాయి. నౌ కమ్ బ్యాక్. మళ్ళీ మీరు వీధిలోకి వస్తారు. వీధి శబ్దాలు వినిపిస్తాయి. వీధి నుంచి మళ్ళీగా గది దగ్గరికి వచ్చారు. కరెక్ట్గా మన గది తలుపు బయట, అక్కడి నుంచి వచ్చే శబ్దాలను వినండి. మనసు ట్రావెల్ చేస్తోంది. ఆ తలుపు దగ్గర నుంచి మళ్ళీగా మీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మీ శరీరానికి అతి దగ్గరగా ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే శ్వాస తీసుకునేటప్పుడు ముక్కులోంచి శ్వాస గాలి లోపలికి వెళ్తున్నప్పుడు వచ్చే అతి చిన్న శబ్దాన్ని కూడా మీరు వినగలరు. కాస్త లోపలికి వెళ్తే గుండె కొట్టుకోవడం మీకు తెలుస్తూ ఉంటుంది. నౌ యూ క్యాన్ ఓపెన్ యువర్ ఐస్ వెన్ ఐ సే 0, 5, 4. యు ఆర్ ఫీలింగ్ సో రిలాక్స్డ్. యు ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ మూమెంట్. 3, 2. మీరు కళ్ళు తెరిచిన తర్వాత ఈ ప్రపంచం చాలా కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తుంది. 1, 0. మళ్ళీగా కళ్ళు తెర. ఎస్ నారా, మీరు ఇక్కడ ఏమి విన్నారు శబ్దాలు గదిలో? ఏసీ సౌండ్ ఒకటి. ఓ, నాకు తెలిసి అరవింద్ అటువంటి తిరిగినట్టున్నాడు, అదొకటి వినిపించింది. కెమెరామెన్ తర్వాత బయట శబ్దాలు కొన్ని లోపలికి వినిపిస్తున్నాయి. అంటే కార్ అవి ఉంటాయి చూసారా, అవి కూడా కొన్ని వీధిలోంచి కొన్ని వినిపించాయి. అది చాలా జాగ్రత్తగా అతను ఆ చైర్ని చాలా జాగ్రత్తగా, అసలు నాకు కూడా వినిపించనంత మెల్లిగా పెట్టాడు. అదే కీన్ అబ్జర్వేషన్లో నాకు అది నాకు బాగా అనిపించిన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను మీకు. రిలాక్స్ ఎక్కడ ఫీల్ అయ్యానంటే, షూట్ లేదు ఏం లేదు, ప్రశాంతంగా బయటికి వెళ్ళి అక్కడ బయట అక్కడ ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళాను సార్. మనకి ఆ నేచర్ వరకు ఎలా కనిపిస్తుంది అంటే నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళగానే బయటకు వెళ్ళగానే మనసు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు బయటకు పంపించినప్పుడు అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా రిలాక్స్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ కీన్ అబ్జర్వేషన్ అనేది ఒక ఎలిమెంట్ ఇన్ ద మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్లో ఒక అంశం. ఓ, కీన్ అబ్జర్వేషన్ అనేది ఒక అంశం మాత్రమే, ఒక అంశం, ఇట్స్ అ పార్ట్. ఇది అద్భుతమైన ప్రయోజనం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టైంలో ఖాళీగా ఉంటే మైండ్ ఏం ఆలోచిస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు మనం ఈ మైండ్ఫుల్నెస్ ద్వారా మనకు కావలసిన, మనం ఆస్వాదించదగిన పరిస్థితుల్ని, క్షణాలని ఆస్వాదించగలిగా రిలాక్సేషన్ సార్. మానసిక ఒత్తిడి ఉన్నవాళ్ళు నిజంగా ఎదురుగా ఎంత మంచి సంఘటనలు జరుగుతున్నా సరే ఆస్వాదించలేరు. అవును. మీరు చూడండి, ఎవరైనా ఒక వ్యక్తికి ఇంట్లో చాలా బాధలు ఉన్నాయి అవన్నీ గుర్తొస్తుంటే మీరు వచ్చి స్వీట్ అందిస్తే వద్దంటాడు. ఈ కెనాట్ ఎంజాయ్. ఎస్, మీరు నోట్లో పెట్టుకున్నా మెకానికల్గా బలవంతంగా తింటాడు. కానీ ఈ మైండ్ఫుల్నెస్ తెలిసినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఆలోచనల నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం చేస్తున్న పని ఏదో దాని మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా మీ ఒత్తిడి బాగా తగ్గి, మానసిక ఒత్తిడి, ప్రశాంతమైన ఆలోచనలు మీరు పొందే అవకాశం ఉంది. వర్తమానం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, రెండో ప్రయోజనం. చాలాసార్లు మనం రోజంతా మనం చేయక్కర్లేదు, మైండ్ఫుల్నెస్ ఉండడం చాలా కష్టం. అవును, అది చాలా అనుభవజ్ఞులు మైండ్ఫుల్నెస్ నేచురల్గా ఏం చేస్తున్నా జాగ్రత్తగా వింటారు. రిలేషన్షిప్ కమ్యూనికేషన్లో
మైండ్ఫుల్నెస్ ఉన్నవాళ్ళు మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను శ్రద్ధగా వింటారు. ఇందాక నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు నా మాటలు తప్ప వేరేవేవి వినిపించవు. ఈ మైండ్ఫుల్నెస్తో విన్నప్పుడు అవతల వాళ్ళని అసలు మీరు కొత్తగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. అవును, అరే ఇన్నాళ్ళు నాకు అర్థం కాలేదు, మాట్లాడుతుంటే నువ్వేనా మాట్లాడేది అన్నట్టుంది, ఎందుకంటే ఇంతవరకు వినలేదు. అవును, ఇప్పుడు మైండ్ఫుల్నెస్ ద్వారా ప్రతి పదాన్ని జాగ్రత్త వినడం ద్వారా మిమ్మల్ని ఇంకా బాగా అర్థం చేసుకునే అవకాశం వచ్చింది నాకు. ఇంకో ప్రయోజనం మైండ్ఫుల్నెస్ ద్వారా, ఎస్, సో రిలేషన్షిప్ బాగా ఉంది, ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళన ఉండదు. ఆందోళన ఒత్తిడి ఎప్పుడు కలుగుతుందంటే గతం గురించి ఆలోచిస్తే ఒత్తిడి. అవును, జరిగిన ఘటనలన్నీ మనకు అన్నీ మంచివే ఉండక్కర్లేదు, బ్రెయిన్ ఆటోమేటిక్గా నెగిటివ్గానే ఆలోచించడం మొదలు పెడితే వెనక్కి వెళ్ళి వాటిని ఆలోచించినప్పుడు ప్రతిసారి మనకు మానసిక ఒత్తిడి కలుగుతుంది. అవునండి, ఇక ఆందోళన ఎప్పుడంటే భవిష్యత్తు గురించి ఆలోచించడం. అందుకే పాస్ట్ ఈజ్ ద హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ద మిస్టరీ, బట్ ప్రెజెంట్ ఈజ్ ద ప్రెజెంట్. అందుకే అన్నారు ప్రెజెంటేషన్ అంటే గిఫ్ట్. అవును, ఆ గిఫ్ట్ని మీరు ఎంజాయ్ చేయకపోతే, చేతిలో ఉన్న గిఫ్ట్ని, సమయాన్ని ఒక్కసారి గడిచిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా వెనక్కి రాదు. అవును, ఇలాంటి పరిస్థితుల్లో మనం మైండ్ఫుల్నెస్ గురించి బాగా తెలుసుకొని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. మీ భోజనాన్ని ఎంజాయ్ చేయాలన్నా, మీ రిలేషన్షిప్లో మీరు బాగా అర్థం చేసుకోవాలన్నా, మీ మానసిక ఒత్తిడి నుంచి బయటికి రావాలన్నా, ఆందోళనలను దూరం చేయాలన్నా మైండ్ఫుల్నెస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవును, స్థితప్రజ్ఞత అనేటువంటిది కలగాలి అని అంటే మైండ్ఫుల్నెస్ మీద నిజంగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మీరు చెప్పినట్లు ప్రజెంట్ని ఎంజాయ్ చేయగలటం. స్థితప్రజ్ఞత అంటే గుర్తొచ్చిన ఆలోచనలు చేస్తున్నప్పుడు మనిషికి మనిషే జడ్జి చేసుకుంటాడు, అవునా ఇలా, ఓహో నేను, నాకు ఇలాంటి భవిష్యత్తు ఉందా కొంపదీసి, అందుకే అయి ఉంటుందా గతం అని ఇలా ప్రతిసారి మనిషి ఆందోళనతోనూ ఒత్తిడితోనూ ఆలోచిస్తుంటే ఆ ఆలోచనలు ఎక్కడెక్కడికో పోతాయి. అవును, కానీ మైండ్ఫుల్నెస్లో ఉన్న రూల్ ఏంటంటే ఎప్పుడైతే మీరు మైండ్ఫుల్నెస్లో ఉన్నారో ఆలోచనలు రావని కాదు, తప్పకుండా వస్తాయి, కానీ ఆ ఆలోచనలు జడ్జి చేయడం మానేయాలి. ఎస్, అసలు ఎందుకు వచ్చాయి, ఇవి ఎక్కడికి దారితీస్తాయి అని జడ్జి చేయడం మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో ఆ ఆలోచనలు అతుక్కుంటారు. ఇందాక చెప్పాం బంధువుల్లాగా ఉంటాయి. అలా కాకుండా లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, వచ్చాయి రానివ్వండి, ఈ ఆలోచన రాకూడదే, అవును వీడెందుకు గుర్తుకొచ్చాడు ఇలా అనిపిస్తూ ఉంటుంది, వస్తే రానివ్వండి, మీరు అలాగే ఉండండి, ఆ ఆలోచన రానివ్వండి, వచ్చింది వచ్చినట్లు పోతుంది మీరు పట్టించుకోకపోతే. ఆ పట్టించుకోకపోవడం, ఊరికే అబ్జర్వ్ చేయడం మాత్రమే ప్రాక్టీస్ చేయాల్సి ఉంది ఈ మైండ్ఫుల్నెస్లో. అలా చేస్తే ఈ ప్రయోజనం కూడా ఉంది, జడ్జి చేయకుండా ఉండడం వల్ల మన పర్సనాలిటీని మనమే బ్లేమ్ చేయడం ఆపేస్తాం. ఎస్, దాంతో మైండ్ఫుల్నెస్ వల్ల కలిగే అనేక ప్రయోజనాలు తను మనకు మనమే మన ప్రయోజనాలు సృష్టించుకొని ఆ ప్రయోజనాలతో మనం మన జీవిత లక్ష్యాలని సాధించుకోవచ్చు. యాజ్ యూజువల్ చాలా బాగుంది సార్. అయితే మైండ్ఫుల్నెస్ని పెంచుకోవాలి అని అంటే థాట్ ఎలా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? గుడ్ క్వశ్చన్ నారాజు. అసలు ఈ మైండ్ఫుల్నెస్ గురించి ఒకసారి హార్వర్డ్ యూనివర్సిటీలో ఇద్దరు రీసెర్చర్స్ 2000 స్టూడెంట్స్ మీద ఒక స్టడీని కండక్ట్ చేశారు. స్టడీలో తేలింది ఏంటంటే ఒక రోజులో వాళ్ళు మేల్కొన్న గంటల్లో 47% డిస్ట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అయింది. దాదాపు 50% పీపుల్ దే ఆర్ డిస్ట్రాక్టింగ్ ఫ్రమ్ దేర్ థాట్స్, ఫీలింగ్స్, బిహేవియర్స్, థాట్స్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతున్నట్టు ఈ రీసెర్చ్ చెప్పింది. అంటే మైండ్ఫుల్నెస్ లేకపోవడం ఎంతవరకు లేదో అని కనుక్కోవడానికి రీసెర్చ్ చేశారు. మరి ఇది ఇలా పెంచుకోవాలంటే ఎలా అంటే, రోజులో ఏదైనా ఒక చోట ఏకాంతంగా కూర్చున్న తర్వాత వాళ్ళు ఏదైనా సరే ఒక పని, ఒక టీ తాగడము, ఒక పుస్తకం చదవడము, ప్రకృతిని పరీక్షించడము అలా చేస్తే ప్రతి క్షణం మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారో, ఏం ఆస్వాదిస్తున్నారో, మీరు ఏం టచ్ చేస్తున్నారో, మీకు ఏ భావనలు కలుగుతున్నాయో, మీ చర్మం ఎటువంటి ఫీలింగ్స్ గురి అవుతుందో, వీటన్నిటినీ కనీసం ఒక 1-2 నిమిషాల పాటు అబ్జర్వ్ చేయండి. అంటే 2 నిమిషాల పాటు మీ థాట్స్ని మీరు అరెస్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అవును అవును. సో పరీక్షగా మీరు ఈ ప్రయత్నం చేయండి. రోజు కనీసం ఏదో ఒక సమయంలో మీకు ఇంకా వేరే పనులు ఇప్పుడు ఏం లేవు అని అనుకున్నప్పుడు కాసేపు అలా కూర్చొని ఆ టైంని మెల్లిగా పెంచుతూ వెళ్ళచ్చు. అప్పుడు తెలుస్తుంది వర్తమానంలో, ప్రస్తుతంలో జీవించడంలో ఉన్న గొప్పతనం ఏంటో. ఎస్. ఇక రెండవది, ఇద్దరి మనుషుల మధ్య మీరు ఎంతోమందిని కలుస్తుంటారు, చాలా ముఖ్యమైన వ్యక్తులు మీ జీవితంలో ఉంటారు, ఒక్కసారి పూర్తిగా కనీసం 10 నిమిషాలు మీరు అస్సలు మాట్లాడకుండా కేవలం వాళ్ళ మాటలు మాత్రమే వినండి.
ఊరికే వినండి, అర్థం చేసుకోవడానికి వినండి, సమాధానం చెప్పడానికి వినొద్దు, కేవలం అర్థం చేసుకోవడానికి వినండి, ఏకాగ్రతగా వినండి. చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. వాళ్ళు మాట్లాడేది పాత విషయమైనా మీరు అర్థం చేసుకునేది కొత్త విషయం. అవును అవును. సో అప్పుడప్పుడు కాస్త ఒంటరిగా గడిపే ప్రయత్నం కూడా చేయండి. మంచిది. మీ ఆలోచనలను ఎంతవరకు అదుపులో ఉంచుకుంటున్నారో ప్రయత్నించండి, చూడండి. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మైండ్ఫుల్నెస్ను పెంచుకోవచ్చు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.